హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫస్ట్ టైం నా వ్లాగ్ చేయబోతున్నానండి. నా డైలీ రొటీన్ వ్లాగ్, ఇవాళ నా మండే రొటీన్ వ్లాగ్ చూపిస్తున్నాను. యాక్చువల్గా సాటర్డే సండే వచ్చేసరికి నేను నిద్ర లేట్గా లేస్తాను, కాబట్టి మండే నాకు చాలా బద్ధకంగా ఉంటుంది, లేగలేను అనమాట అసలు మార్నింగే. సో ఇవాళ నాకు 7 అయిపోయింది, మ్యాక్సిమం 7కే లేస్తాను ఎప్పుడు. సో 7 తర్వాత లేచాను. సో త్వర త్వరగా మీకు పెసరట్టదంతా చూపించలేక త్వర త్వరగా పిండి చేసేసి తర్వాత చట్నీ పక్కన వేయించేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను పెసరట్లు వేస్తాను బ్రేక్ఫాస్ట్ లాగా. కర్రీ చేయలేదు, ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి నేను ఆనియన్స్ కట్ చేసేసి ఆల్రెడీ కట్ చేసి ఉంచేసుకున్నాను, అంటే పెసరట్లకి కర్రీకి కూడా సరిపోయేలాగా. సో కొంచెం ఎగ్ పుల్టలా చేసేసిన తర్వాత చేసేసి అదే కర్రీలా పెట్టేస్తాను, ఆయన ఒక్కరికే కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు పక్కన నేను ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాను కదా, అది నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఇది మిక్సీ పట్టేస్తే నాకు పక్కన పెట్టుకుని కొంచెంసేపు అయిన తర్వాత మిక్సీ పడతాను. ఇప్పుడు పెసరట్టు కూడా అయిపోయింది ఒకటి. మీలో ఎంతమందికి పెసరట్టు చాలా ఇష్టం, అంటే మీ ఫేవరెట్ టిఫిన్ అని చెప్తే చాలామంది పెసరట్టు అని చెప్తూ ఉంటారు కదా. సో మా హస్బెండ్కి కూడా పెసరట్టు అంటే చాలా ఇష్టం. నాకు కాదు, నేను పెసరట్టు అంత ఇష్టంగా ఏమి తినను. నేను ఆయిల్ వేసి వేయించుకున్నాను, చాలామంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకుని పక్కన అది అయిపోయింది కదా, ఇంకా దాంట్లోనే నేను క్లీన్ చేసి పెట్టేసాను పక్కన పై పైన. సో పెసరట్లన్నీ వేస్తాను, పక్కన కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈలోపు అది కలిపి కాలిపోతుంది, అయిపోయిన తర్వాత ఈలోపు నేను మధ్యలో కొన్ని బాదం పప్పులు రాత్రి నానబెట్టుకుని ఉంచుకుంటాను. నాకు ఒక 4, మా హస్బెండ్కి ఒక 4. సో అవి నేను వాటి పైన పెచ్చు ఉంటుంది కదా, ఐ మీన్ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ని తీసుకుంటాను అన్నమాట. మీలో ఎంతమంది బాదం పప్పులు రోజు తింటారు మార్నింగ్ చెప్పండి, కింద నాకు కామెంట్ చేయండి. ఓకే, బాదం పప్పులు ఒకవేళ మీరు తినట్టయితే తినండి, తినడం స్టార్ట్. సో పక్కన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది, ఇంకా మిగిలిన ఆనియన్స్ మిగిలినవి అని చెప్పి నేను దాంట్లో కూడా వేస్తాను. కొన్ని వేసేసి కొంచెం కారం కొంచెం పసుపు వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసేసి మగ్గించేసి
తర్వాత ఎగ్స్ వేసేసి కలిపేసి కొంచెంసేపు ఉంచుతాం. అంతే ఎగ్ కూడా రెడీ అయిపోతుంది. పెద్ద సింపుల్ అండి, చాలా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను అందుకే పెద్ద క్లోజ్ అని చూపించట్లేదు. సో కొంచెంసేపు వాటర్ వేసాం కదా, అప్పుడు మగ్గించేసిన తర్వాత ఎగ్స్ వేసేస్తాం. అంతే, ఈలోపు ఇక్కడ పెసరట్లు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకో సైడ్. పెసరట్లు వేసిన తర్వాత ఇటువైపు పక్క మళ్ళీ నేను పాలు పెట్టేశాను. టీ పెడుతున్నాను అనమాట హస్బెండ్ కోసం. సో పెసరట్లు వేస్తాను ఆల్రెడీ. సో అతను ఆయన తింటూ ఉంటారు. ఈలోపు టీ కూడా రెడీ అయిపోతుంది. సో అటువైపు పక్క నేను ఎగ్స్ కూడా వేస్తానండి. ఎగ్స్ వేసేసి కొంచెంసేపు అలా ఉంచి తర్వాత కలిపేసుకోవడమే. అంతే, కలిపేసుకొని కొంచెంసేపు ఉంచండి. ఉంచితే ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. అంతే, ఇంకా మీకు ఆనియన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను అందుకే చేస్తున్నాను బాక్స్లో పెట్టడానికి. నా కర్రీ ఉంది ఆల్రెడీ. సో ఆ కర్రీ నేను తింటాను. ఇంకా పక్క టీ అయిపోతుంది. ఇంకా మిగిలిన పాలు కూడా నేను పెట్టేశాను, మొత్తం పని అయిపోయింది అనేసి. సో ఈలోపు నేను బాక్స్ పెట్టడానికి పక్కన రైస్ అదంతా తీస్తున్నాను. రైస్ బాక్స్లో పెట్టేస్తున్నాను, అలానే కర్రీ కూడా పెట్టేస్తాను. అంతే, పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అంతే, బాక్స్ కూడా రెడీ అయిపోయింది. సో కర్రీ కూడా వేసేస్తున్నాను. చాలా సో ఇప్పుడు నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా నేను ఏం కర్రీ చేశాను, ఏమి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను అనేది. సో ఇప్పుడైతే నా పనులు మ్యాక్సిమం, అంటే ఐ మీన్ అంటే మ్యాక్సిమం పనులు ఫినిష్ అయిపోయాయి. అంటే మనకి లంచ్, కర్రీ, బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ అయిపోయింది. హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం 9 అయింది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు బ్రష్ చేసి వచ్చాను. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ చూపించాను కదా, హాట్ వాటర్ తాగేశాను. తాగేసిన తర్వాత బ్రష్ చేస్తాను కొంచెంసేపు ఆగి. అండ్ బ్రష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బాదం పప్పులు తినేసి కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఓకే, ఇంకా చాకీకి పాలు కూడా పెట్టాలి, పాపం దానికి కూడా ఆకలి వస్తుంది కదా. సో దానికి పాలు ఆల్రెడీ మరిగించేశాను, కాకపోతే కొంచెం చల్లారాలి. సో చల్లారిన తర్వాత దానికి పెట్టేస్తాను. సో ఈలోపు నేను బాదం పప్పులు తినేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసి చాకీకి పెట్టేసిన తర్వాత మిగిలిన పనులు చూసుకుంటాను. సో అప్పుడు మొత్తం నా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. సరేనా, చూసారా మొత్తం ఎలా ఉందో వెనకాల. సండే సండే వస్తే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బద్ధకంగా అన్నీ పాడేస్తుంటాము. ఇంకా మండే నాకు చాలా చాలా పని ఉంటుందన్నమాట. ఇంకా నేను వాళ్ళ పిండి కూడా గ్రైండ్ చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఇడ్లీ పిండి, దోశ పిండి అవేమి లేవు. సో దానికి కూడా నేను నానబెట్టాలి. సో నానబెట్టేసిన తర్వాత మొత్తం అంతా కొంచెం పని అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే,
సో ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేస్తానండి. ఐ మీన్ ఇంట్లో అన్నీ సర్దడం మొదలుపెట్టాను, క్లీన్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ నేను ఇప్పుడు నా పని కొంచెం అయిపోయినట్టే, అంటే క్లీనింగ్ ఇదంతా అయిపోయింది. ఇంకా నేను పిండి కూడా నానబెట్టాను కదా ఆల్రెడీ, సో నేను సాయంత్రం ఇంచుమించు ఒక 4-5 ఆ టైంకి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. సో నేను బాత్ చేసేసి ఆ తర్వాత వీడియో చేయాలి, ఇంకా ఎడిట్ చేయాలి. ఆల్రెడీ 12 అయిపోయింది టైము. నేను రైస్ పెట్టుకోవాలి. సో ఇంకా నాకు ఉందన్న కర్రీస్ అయ్యో కొన్ని కొన్ని ఉన్నాయి, అవి తినేస్తాను. ఇంకా
నిన్న మీకు ఆ వీడియో అప్లోడ్ అయిపోతుంది బట్ లేట్గా అప్లోడ్ అయ్యి ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఇదే అనమాట దానికి రీజన్. టైం అంతా మీకు ఈజీ ఫాస్ట్ ఫాస్ట్గానే వస్తుంది, మండే మాత్రం కొంచెం లేట్ అవుతా ఉంటుంది అనమాట. సో హోప్ అండర్స్టాండ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇంకా మళ్ళీ బాత్ చేసి ఫ్రెష్ అయ్యి వీడియో తీసిన తర్వాత కనిపిస్తాను. బట్ ఇప్పుడైతే నేను వీడియో షూట్ చేయబోతున్నాను, అది కూడా గ్లామిగో బాక్స్ వీడియో షూట్ చేయబోతున్నాను కాబట్టి డ్రెస్ తీసుకున్నాను. బాగుందా డ్రెస్? అది చాకీ చూడండి, చాకీ ఎప్పుడు చూసినా నేను ఏమైనా డ్రెస్ లాంటిది వేసుకుంటే దానికి బయటకు వెళ్ళిపోతున్నానేమో అనే ఫీలింగ్ అనమాట. బయటకు వెళ్ళిపోతున్నాను అనుకుని నా వెనకాల తిరుగుతూ ఉంటుంది, లేదా స్మెల్ చూస్తూ అలా ఉంటుంది అనమాట వెళ్ళిపోతున్నానని దాని ఫీలింగ్. చూడండి ఎలా చూస్తుందో. సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ వీడియో షూట్ చేస్తున్నాను. సో వీడియో షూట్ చేసేద్దామా? నేను వీడియో అయితే షూట్ చేస్తానండి, నేను కిచెన్లో షూట్ చేశాను అనమాట ఈసారి. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ చేద్దామని, బికాజ్ ఇక్కడ ఆ రూమ్లో నాకు డైనింగ్లో చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఇక్కడితో వేసేసి, బట్ నాకు ఇక్కడ సెట్ కాలేదు హైట్ కానీ ఇంకా లైటింగ్ కూడా సెట్ కాలేదు బికాజ్ ఆ రూమ్లో లైట్ లేదనమాట, లైట్ పనిచేయట్లేదు. సో ఇంకా సెట్ కాలేదని చెప్పేసి నేను అక్కడే తీసేసాను. సో మచ్ ఆఫ్ స్వెట్, అక్కడ ఫ్యాన్ లేదు, చాలా స్వెట్టీగా అనిపించేసింది నాకు బాగా. సో నేను మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకుని వస్తాను. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నేను లంచ్ చేసేసాను, చాకీకి లంచ్ పెట్టేశాను, ఇంకా నేను బట్టలు కూడా ఆరేసాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అవి ఆరేసాను. భోజనం అయిపోయింది, లంచ్ అయిపోయింది, చాకీ లంచ్ ఇంకా చేయలేదు, పెట్టాను బట్ ఇంకా తినలేదు, బజ్జుంది లేకలేదన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, వీడియో ఎడిట్ చేద్దామని ఓపెన్ చేశాను బట్ కొంతసేపు నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి కామెంట్స్ చూస్తున్నాను. కామెంట్స్కి రిప్లై ఇచ్చిన తర్వాత నేను వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను. నేను హ్యాండ్స్కి ట్యాన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అని ఒక పెట్టాను కదా నేను, సో అది ఫేస్కి కూడా చేసుకోవచ్చా అని చాలామంది క్వశ్చన్ చేశారు. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తున్నాను, చేసుకోవచ్చు బట్ ఏదైతే బియ్యపు రవ్వు ఉందో బియ్యపు రవ్వు వల్ల ఏంటంటే కొంచెం హార్ష్గా ఉంటుంది అన్నమాట. మనం స్క్రబ్ చేసుకుంటున్నప్పుడు హార్ష్గా మన స్కిన్ని స్క్రబ్ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల పింపుల్స్ వచ్చేయడమో లేకపోతే ఇంకా డ్రై అయిపోవడమో లేకపోతే ర్యాషెస్ రావడమో జరుగుతుంది. సో అలా జరిగిందంటే మన స్కిన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మన బాడీ పార్ట్కి ఫేస్ పార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది బాడీతో కంపేర్ చేసుకుంటే, ఐ మీన్ హ్యాండ్స్ దగ్గర కంపేర్ చేసుకుంటే హ్యాండ్స్కి ఫేస్కి, ఫేస్ మనకి ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట. సో ఆ సెన్సిటివ్నెస్ అనేది ఉండడం వల్ల మనం హ్యాండ్స్కి ఎంత హార్ష్గా చేసినా పర్వాలేదు. సో నేను హార్ష్గానే చేసింది స్క్రబ్ చేసినప్పుడు హ్యాండ్స్కి, సో అప్పుడు చాలా మంచి రిజల్ట్ అనిపించింది అన్నమాట. సో అంతే హార్ష్గా మీరు ఫేస్కి కూడా చేసేసుకుంటే మీకు ఫేస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నిన్న ఎవరో అడిగారు సమ్మర్ ఫేషియల్ చేసినప్పుడు ఎవరికో చేశాను, చేస్తే హస్బెండ్ అనుకుంటా చేశాను బట్ పింపుల్స్ వచ్చేసాయని చెప్పారు. అదే స్క్రబ్ చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ స్క్రబ్ అనే కాదండి, మీ స్కిన్ని ఎప్పుడు ప్యాంపర్ చేయాలి అంతేకాని, మీ స్కిన్ని హార్ష్గా చేసేస్తే అది అలాగే అవుతుంది. సరే నాకు పింపుల్ వచ్చేసింది, చాలామంది అడిగారు కదా మీది ఆయిలీ స్కిన్ అంటున్నారు, పింపుల్స్ ఏం లేవు బాగుంది అనేసి. సో వచ్చేసింది సమ్మర్లో, నాకు ఎస్పెషల్లీ సమ్మర్లో వచ్చేస్తుంది, ఎందుకంటే జిడ్డు వచ్చేస్తుంది కదా. బట్ హైదరాబాద్లో వలన ఎప్పుడో ఒకసారి వస్తుంది, బట్ అదే గుడెంలో ఉన్నాననుకోండి ఉంటూనే ఉంటాయి నాకు సమ్మర్ అంతా పింపుల్స్ తలతో.
థ్యాంక్ యూ సుచిత్ర, నైస్ డాగ్ అని చెప్పారు. థ్యాంక్ యూ. అప్లోడ్ చేసేసాను, నాకు చాలా కామెంట్స్ వచ్చాయి మీరు చాలా డల్గా ఉన్నారు ఈ వీడియోలో అని చెప్పేసి. బహుశా లైటింగ్ అయ్యి ఉండొచ్చు. ఇంకా మీరు చూస్తున్నారు కదా పొద్దు నుంచి నా వర్క్ కంటిన్యూస్గా చేస్తున్నాను ఇవాళ, బికాజ్ ఎప్పుడు అయితే రోజు అయితే ఇలా ఉండదండి. పిండి అదేం ఉండదు, మిగతావన్నీ ఉంటాయి కానీ పిండి ఇవాళే కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను. పైగా రాత్రి ఎందుకో నాకు నిద్ర పట్టలేదు, అస్సలు నిద్ర పోలేదు, ఎందుకో తెలీదు. కలలు రాలేదు, ఏమీ రాలేదు, భయం భయంగా అనిపించను లేదు, ఏమి అనిపించలేదు కానీ ఎందుకో తెలీదు, అస్సలు అంటే అస్సలు నిద్రపోలేదు. నేను రాత్రంతా అలా అటు ఇటు దొల్లుతూనే ఉన్నాను, అస్సలు నిద్రపోలేదు అన్నమాట. సో దానివల్ల నాకు పొద్దున్న యాక్చువల్గా పడుకుందాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. అసలు పొద్దున్న చాలా వర్క్ ఉంది కదా అని చెప్పేసి లేచేసాను. మా హస్బెండ్కి బాక్స్ అది పెట్టాలని అండ్ మధ్యాహ్నం అనుకున్నాను పడుకుందామని. ఇంకా అసలు వీడియో కూడా ఇవాళ లేట్ అయిపోయింది కదా, సో వీడియో అప్లోడ్ చేసి ఇంకా నేను గ్రైండ్ చేస్తున్నాను, ఇంకా పిండి కలపాలి, ఇదంతా అవ్వాలి. సో ఇదంతా అయిన తర్వాత ఎలాగో ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్కి కర్రీ చేయాలి. సో ఇంకైతే కుదరదు, మ్యాక్సిమం నైట్ ఈవినింగ్ నైట్ కొంచెం ఎర్లీగా నిద్రపోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎలా ఉంది వ్లాగ్? ఇంకా నేను పిండి ఇప్పేసిన తర్వాత ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తాను, బికాజ్ ఇంకా తర్వాత మొత్తం నా ఛార్జింగ్ అయిపోతుంది అనమాట నా ఫోన్లో. మార్నింగ్ నుంచి నాతో పాటు తిప్పుతున్నాను ఫోన్ కూడా, ఛార్జింగ్ పెట్టడం కుదరట్లేదు. సో నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో నేను ఈ వ్లాగ్ని కొంచెం సేపట్లో ఎండ్ చేసేస్తాను. బట్ మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి, ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నాకైతే వ్లాగ్స్ పెద్దగా అయితే ఇంట్రెస్ట్ ఏం లేదు, బికాజ్ నిజం చెప్పాలంటే చాలా ఛానల్స్లో సేమ్ వ్లాగ్సే వస్తున్నాయి. మీరు ఏం చూస్తారు పొద్దున్న నుంచి పడుకోవడం తినడం అని నా ఫీలింగ్. అండ్ వాళ్ళు నేను తక్కువ చేయట్లేదండి, బికాజ్ అది చాలా కష్టం. మామూలు వీడియో చేయడం కంటే కూడా వ్లాగ్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వీడియో చేసామంటే మహా అయితే ఒక గంట రెండు గంటలు మన కెమెరాని మన ఎదురుగా పెట్టుకుంటాం. బట్ వ్లాగ్ చేయాలంటే రోజు మొత్తం తిప్పుకోవాలి మనతో పాటు. నేను అసలే ఒక పని చేయడం స్టార్ట్ చేశానంటే దాన్ని కంటిన్యూ చేయను. మధ్యలో నాకు ఇంకోటి గుర్తొస్తుంది, నేను ఇంకో చోటకి వెళ్ళిపోతాను, ఆ పని అయిన తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇది చేద్దాం అనుకుంటాను, ఇంకొకటి చేస్తానన్నమాట. సో అసలే నాకు అవ్వదు అలాంటిది, నాకే సరిగ్గా ఏ పని చేయాలి అనే దాని మీద ఉండదు. పైగా నేను దీన్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట. ఇవాళ తెలిసింది వ్లాగ్స్ చేయడం ఎంత కష్టమో. బట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, బట్ వీక్లీ ఒక్కటి మ్యాక్సిమం అంతే, అంతకంటే అయితే నేను పెట్టాను. బికాజ్ నాకు చెప్పాను కదా ఇవాళ ఎలా ఉందో, మ్యాక్సిమం రోజు అలానే ఉంటుంది, సేమ్ నార్మల్గానే ఉంటుంది. వంట చేయడం, బాక్స్ పెట్టడం, తొడవడం, తర్వాత వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ వంట చేయడం, తినడం, పడుకోవడం, అంతే. సో దీనిలో నేను నా స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే నా వ్లాగ్ పెద్దది అయిపోయింది. సో అందుకని చెప్పేసి స్కిన్ కేర్ రొటీన్ని వేరే వీడియోలో చేసి చూపిస్తారండి. యాక్చువల్గా పిండి పెట్టేసిన తర్వాత తాగుదాం అనుకున్నా కానీ ఇంకా కొంచెం నాకు అలిష్టగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా తాగేద్దాము, తాగిన తర్వాత మళ్ళీ చేద్దామని చెప్పేసి ఇలా వచ్చాను. సో ఇది మిక్స్ చేస్తున్నాను, మిక్స్ చేసి తాగేస్తాను. నేనేం షుగర్ ఏం వేసుకోలేదు, జస్ట్ నేను సబ్జా నోట్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో తాగుతున్నాను, అంతే. మీరు తాగుతున్నారా? మీరేం తాగుతారా? సబ్జా తాగుతారా? నాకు తెలిసి ఇది బెస్ట్ సమ్మర్ డ్రింక్ అనమాట, ఇది చాలా ఈజీగా బెస్ట్ సమ్మర్ డ్రింక్ కదా. We'll be right back.
అంతా అయిపోయింది వర్క్. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 7:00 అయింది. ఇంకా నేను డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు, జస్ట్ కంప్లీట్ చేసేసరికి 7 అయిపోయింది టైము. సో నేను ఇది కంప్లీట్ చేసేసినట్టే ఇంకా అయిపోయింది, పిండి పక్కన పెట్టేశాను. సో చూడండి, కదా అది ఇడ్లీ పిండి, దోశ పిండి ఇంకా తీసుకురాలేదు, అయిపోయింది కానీ ఇక్కడ తీసుకురాలేదన్నమాట. సో నా వాయిస్ అయితే ఇంకా పైకి రావట్లేదు. ఓకే, ఇంకా నాకు నెయిల్ పాలిష్ షేడెంట్ అని అడిగారు. ఇది కంపెనీ అయితే నెయిల్ ట్రెండ్ అని ఉంది, నెయిల్ ట్రెండ్ నెయిల్ ఎనామెల్. ఇది షేడ్ వచ్చేసి L01 ఫ్రెష్ బ్లూ. ఓకే, ఇది షేడ్. నేను ప్రతి వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను, నేను నా నెయిల్స్ కుంది కదా ఇప్పుడు అది కలర్. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇది ఇక్కడతో నేను ఈ బ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను, బికాజ్ ఇంకా రోజంతా అంటే ఇంకా నాకు ఓపిక కూడా లేదు, అయిపోయింది. సో నేను వంట స్టార్ట్ చేసి ఏదో ఒకటి చేయాలి, ఏదైనా సింపుల్ది చేసేస్తాను, ఓపిక లేదు. సో వంట స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి బోన్ చేసేసి బజ్జుంటాను, సరేనా? మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.